నేను హరిబాబును మాట్లాడుతున్నాను. మన తోటలో ఇవాళ కాఫీ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ రకరకాలైన చెట్లు అని చెప్పాను కదా, 120 రకాల పళ్ళ చెట్లు ఉంటాయన్నాను, 4500 ఎర్ర చందనం చందనం ఉంటాయన్నాను, మళ్ళీ ఆరిట్ ఉంటుంది అంటాను, ఇంకా రకరకాలు ఉంటాయండి, 200 రకాల హెర్బల్ ఉంటుంది అన్నాను. వాటిల్లో ఇక్కడ చూడండి కాఫీ అండి. ఇది కాఫీ మొక్కలు కూడా నేను తీసుకొచ్చి కొన్ని మొక్కలు వేసాను. నేను వేస్తే చూడండి చక్కగా ఎక్కడ వచ్చేసినాయో. ఇది 3 సంవత్సరాల పైన చెట్టు ఇది, చూడండి 3 సంవత్సరాలకే ఎంత బాగా వచ్చేసినాయి నీట్గా. ఇదంతా చక్కగా ఎంత కాఫీ వచ్చేసినాయి చూడండి, ఇదంతా కాఫీ బీన్స్. ఇంకా మా వాళ్ళు కొన్ని పచ్చిగా పళ్ళు అయితే కొన్ని కాయలు కోసాం మేము, మళ్ళీ ఎందుకంటే సీడ్ ప్రాపగేషన్ కోసం. దరిదాపు నేను నాకు తెలిసి అరకులో కలిసింది ఆంధ్రాలో, మనకు తెలంగాణలో నాకు తెలిసి కాఫీ అక్కడ కాయలేదండి. మందే ఫస్ట్ అనుకుంటున్నాను నేను. ఇది రెబకా కాఫీది, మన ఇక్కడ అస్సాంలోను ఎక్కువ, వెస్టర్న్ ఘాట్స్లోను, మ్యాంగ్లూరు శృంగేరి అటు కేరళలో కానీ ఆ ఘాట్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి తక్కువ అసలు ఉండదండి ఇక్కడ. ఈ ప్రత్యేకమైన అట్మాస్ఫియర్ క్లైమేట్ కావాలి దీనికి. ఎప్పుడూ నిరంతరం తేమ ఉండాలా, గాలిలో తేమ ఉండాలా, హ్యూమిడిటీ ఎక్కువ ఇది ఉండాలా, మళ్ళీ నన్న అధిక వర్షపాతం ఉండాలా, చెట్టు దగ్గర నీళ్లు నిలబడకూడదు. ఈ అట్మాస్ఫియర్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను. ఎట క్రియేట్ చేశాను మీకు కూడా చూపిస్తాను నేను. కాబట్టి కాఫీ మన దగ్గర పండించగలిగానండి. మీరు ఇంకొకసారి చూపించమ్మా క్లోజ్ చక్కగా నీట్గా ఎంత బాగా వచ్చినాయి చూడండి కాఫీ బీన్స్. ఈ బీన్స్ ద్వారానే మళ్ళీ చక్కగా ప్రాపగేషన్ అనమాట. ఈ సీడ్ ప్రాపగేషన్ నుంచే వస్తుంది కాఫీ. ఓకే, అందంగా ఉంది ఇది. 2.5 సంవత్సరాల చెట్టు ఇది, దాదాపు 3 లోపే అనమాట. ఇది చూడండి, ఇది బోర్డర్ ఫెన్స్ ఈ విధంగా ఉండాలండి. నీట్గా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, 10 నుంచి 12 అడుగులు వచ్చేసింది. ఇది డైరెక్ట్ చెప్పాను కదా కాఫీ, నేను బోర్డర్ ఫెన్స్కి పక్కన వేసేసుకున్నా. ఈ పక్కనే బోర్డర్ ఫెన్స్ ఇది, నా ఈ ఒకటి పక్కన వేరే వాళ్ళ పొలం, ఇది ఎక్కడి నుంచి మన పొలం అనమాట. ఈ దీంట్లో చక్కగా చూడండి ఎంత నీట్గా ఒక 4-5 అడుగుల దూరంలోనే పెట్టాను. ఆ ఎట్టు వచ్చి ఇక్కడ చల్లగా ఉంటుంది, ఎందుకంటే చెట్లు బాగా బోర్డర్ ఫెన్స్ పెరిగినాయి కదా. ఇక్కడే శ్రీగంధం చెట్టు, ఇది పాము పడగలాగా వచ్చేసింది. దాని కింద చక్కగా బతుకుతుందండి. దీనికి ఎండ పడదు అసలు, ఎండ తక్కువ పడింది. ఎప్పుడు పొద్దున పూట ఎండ 10-11 వరకు, ఇప్పుడు 11 దాటింది, 10-11 వరకే ఎండ పడింది. ఇది చూడండి ఈ విధంగా 11 వరకే ఎండ ఉంటుంది, మిగతా టైంలో ఎండ పడదు దీనికి. అందుకోసం చల్లగా ఉంటుంది, అందుకని నీట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎంత మెరిసిపోతుందో. కాబట్టి ఈ బోర్డర్ ఫెన్స్కి దగ్గరలో వేసుకోవాలా, టెంపరేచర్ దగ్గర ఉండేటట్టు వేసుకోవాలా. ఇది చూడండి ఇవన్నీ నా దగ్గర మన ఏది మన ఇదండి, ఏది మన మహాగన్ చెట్లు అండి. ఇవి మహాగన్ చెట్లు, ఇది కూడా పెద్ద కర్ర బాగా తీసేసి లేకపోతే దీనికి తాడు కట్టేసి అక్కడ కట్టేసేసాను. బెండ్ అవుతుంది, ఇక తిన్న వెళ్ళిపోవాలి. అదేమన్నా అరకనట్టు, ఎర్రచందనాలు చందనాలు చూడండి. బోర్డర్ ఫెన్స్లో ఎన్ని రకాలైన చెట్లు ఉంటాయో చూడండి. అది మామిళ్ళు అంతే ఇక్కడే. నేను ఈ కాఫీ సక్సెస్ అయిన తర్వాత ఈ బోర్డర్ ఫెన్స్లో ఈ బారుకి నేను ఇంకా 100 రకాలైన మొక్కలు వేసానండి. ఇది చూడండి ఈ బారు, ఈ ఫెన్స్ లోపల ఈ ఫెన్స్ ఇంకా ఆనుకునే కింద అనమాట చల్లటి వాతావరణం ఉంటుంది. ఒక 100 మొక్కలు ఇటు వేసాను. మళ్ళీ అవి కాక ఇంకా జాజికాయ వేసాను, జాపత్రి వేసాను, మళ్ళీ కోకో వేసాను, ఒక మళ్ళీ ఒక చెట్టు ఉంటాయి, మళ్ళీ ఏమన్నా ఇలాచీ చెట్లు ఉంటాయి. ఇవన్నీ ఈ ఎకరంలో వేసేసుకొచ్చారనమాట. ఇదే విధంగా బోర్డర్కి దగ్గరలో చల్లటి వాతావరణం క్రియేట్ చేశా. ఇది ఈ విధంగా చెట్లు ఎన్ని ఉంటాయి, ఈ చల్లటి వాతావరణంలో ఈ విధంగా క్రియేట్ చేసుకొచ్చా. ఒక్కసారి జూమ్ వెళ్ళమ్మా, సపోటా ఎట్ట కాసిందో చూడండి, సపోటా ఎంత బాగా కాసిందో చూడండి, గుత్తులు గుత్తులుగా వండర్ఫుల్ సపోటా. మినిమం చెట్టుకు 1000-1500 కాయ తక్కువ లేదండి, అంత బాగా కాసింది. ఆ చూడండి ఎంత బాగా కాసిందో, వండర్ఫుల్గా కాసింది. ఓకే, ఈ అట్మాస్ఫియర్ చెప్తానండి. మళ్ళీ ఇక్కడ ఇటు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదండి ఈ బోర్డర్ ఫెన్స్ ఈ విధంగా ఉండాలా, ఎర్రచందనాలు ఉండాలా, చందనాలు ఉండాలా, ఫెన్స్లో ఈ పక్కనే కాఫీలు ఉండాలా, ఈ పక్కకు వచ్చేసరికి మళ్ళీ ఇటు పక్క వచ్చేది ఇది కూడా మహాగన్లు అండి. ఇవన్నీ మహాగన్లు, ఎర్రచందనాలు, చందనాలు, ఇది ఈ మళ్ళీ ఇంకా కొన్ని కాఫీ మొక్కలు ఉన్నాయి వేరే. మళ్ళీ ఇక్కడ కూడా కాఫీ మొక్కలు ఉంటాయి చూడండి, కాఫీ చెట్లు చూడండి ఎంత బాగా కాసిందో. ఎంత మంచిగా దగ్గరికి వెళ్ళమ్మా, ఎంత నీట్గా ఉందో చూడండి కాఫీ కాఫీ బీన్స్. ఇవి ఇది ఎలాగంటే ఈ బీన్స్ ఇంకొక 15-20 రోజుల తర్వాత ఇది చూడండి ఇక్కడ పండు వచ్చింది, ఈ విధంగా పండు వచ్చింది, ఇంకా పండిద్దండి ఎర్రగా పండిపోద్ది. పండిపోయిన తర్వాత ఏం చేయాలంటే పిసికేయాలండి. పిసికేసి జల్లీ లాగా ఉంటుంది లోపల, రెండు బద్దలు వస్తాయండి, అది బీన్స్ కాఫీ బీన్స్ అంటాం. ఆ బీన్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఏం చేయాలంటే కొంచెం ప్యాకెట్లో పెట్టుకుని సరే కొంత టెంపరేచర్ పెట్టుకుని హ్యూమిడ్ ఛాంబర్ లాగా తయారు చేసుకుని కొంత టెంపరేచర్ క్రియేట్ చేసి దాంట్లో పెడితే మళ్ళీ సీడ్ నుంచి ప్రాపగేషన్ చేసుకోవచ్చు. నేను ఈసారి ఎక్కువ కాఫీ నాకు వచ్చిన
నాలుగైదు చెట్లు నేను తాగనండి. నేనేం చేస్తానంటే వీటిని ఇత్తనం తీసుకుని ప్రాపగేట్ చేస్తాను. 400-500 మొక్కలు తయారు చేసి ఈ ఎకరం మొత్తం వేసేసేస్తానండి. ఎందుకంటే నా దగ్గర కాఫీ వచ్చింది, చెప్పాను కదా నా దగ్గర అవకాడలు వచ్చినాయి, మళ్ళా కోకో వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి అనమాట. అందుకని నేను ముందు స్ట్రీట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ ఈ కాఫీ కూడా నేను స్ట్రీట్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేస్తాను. ఇంకా కటింగ్స్ ద్వారా వచ్చిందో లేదో ట్రై చేస్తానండి. ఇదే ఫస్ట్. ఈ కాఫీ గింజలు అయిపోయిన తర్వాత వీటిని కటింగ్స్గా తీసుకుని కటింగ్ ప్రాపగేషన్లో వచ్చిందో లేదో చూస్తా, ట్రై చేస్తా. అది ముందైతే మాత్రం కాఫీ బీన్స్ ద్వారా సీడ్స్ ద్వారా ప్రాపగేషన్ చేస్తాను అనమాట ఈ కాఫీ అనేది. సో ఇదంతా బోర్డర్ ఫెన్స్ చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. శ్రీగంధాలు, ఎర్రచందనాలు, ఇది పండూరు వారి మామిడి. మళ్ళీ ఇంకొకసారి చూడండి ఇటు పక్కన, ఈ పక్కన చూడండి. ఇది డోర్సెట్ గోల్డ్ మైన్ అండి. యాపిల్స్ నా దగ్గర 7 రకాల యాపిల్స్ ఉంటాయి. రాయల్ డెల్ఫీస్ దగ్గర నుంచి కాశ్మీర్ యాపిల్స్, సిమ్లా యాపిల్స్, ఇదంతా హెర్మాన్ 999, అన్ని బారు ఉంటుంది చూడండి. ఈ బారు ఉంటుంది, ఒక సకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి బారు ఉంటుంది అవన్నీ. ఇక్కడ మీకు కోకో కాయ చూపిస్తాను, కోకో చూపిస్తాను రండి. జాగ్రత్త అమ్మా, ఇది యాపిల్, యాపిల్ మంచి కర్రలు పాతిచ్చాలమ్మా. ఇదంతా పాడైపోయింది, పోయింది ఇది మంచిగా పాతిచ్చి నాకు పాతిచ్చాలా, పోయింది ఇది. ఇది కోకో అండి, ఇది కోకో చూడండి. కోకో కాయ ఎలా వచ్చిందో, పోతుంది కాండానికే కాస్తుంది. కోకో ఏంటంటే ఒక విచిత్రమైంది అనమాట. ఇది చూడండి ఎంత కాండానికే కాస్తుంది ఫస్ట్ కాయ ఇది. ఇంకా పూత కూడా చూడండి, పోతుంది, అది పూత, అది పూత అండి. ఇక్కడ కూడా వచ్చింది చూడండి కాండానికి, ఇదంతా కాండానికి వచ్చిన పూత. ఇది కూడా పూత, పూత అనమాట ఇదంతా. సో కాఫీ కాసింది, కోకో కాసింది, ఇక నట్మ్యాగ్ కాయాలండి. నట్మ్యాగ్ కూడా కాయాలా. ఇక్కడ చూడండి అట్మాస్ఫియర్ చూపిస్తాను, ఇక్కడ బ్రహ్మాండంగా వండర్ఫుల్ అట్మాస్ఫియర్. ఈ విధంగా ఉండాలండి, ఇటు చెట్లు ఇటు చెట్లు మొత్తం అల్లుకుపోవాలా, ఎండ పడతా ఉండాలా. ఇది చూడండి యాపిల్ చెట్టు, ఇది ఇది హెర్మాన్ 999 అండి. ఇది హెర్మాన్ 999 1 ఇయర్ పెట్టి చూడండి ఎంత, 1 ఇయర్ కాదు 2.5 ఇయర్ అయింది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. నెక్స్ట్ ఇయర్ కాస్తుంది ఇది, 2.5 ఇయర్స్కి 3 ఇయర్స్కి కాసేస్తుంది చూడండి చక్కగా ఎంత బాగా వచ్చేస్తుంది. ఇది ఈ బారు అదే అండి, మీరు చూడండి ఈ బారు మొత్తం, ఈ బారు మొత్తం వేసుకెళ్ళిపోయాను అనమాట. ఫెన్సింగ్ దగ్గరలో 6 అడుగులు వేసి యాపిల్స్ వేసుకున్నాను. ఫెన్సింగ్ దగ్గరలో కాఫీలు, కోకోలు, మహాగన్లు, మా అర్కనట్లు, అది అర్కనట్టు ఉంది కదా, మళ్ళీ ఇట్లాంటివన్నీ జాజికాయ, జాపత్రి ఇట్లాంటివన్నీ వేసుకెళ్ళాను అనమాట. మధ్యలోనే ఏమన్నా చూడండి 6 అడుగుల దూరంలో వేసుకొచ్చాను. ఈ అట్మాస్ఫియర్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఇటు పక్కన చెట్లు ఉన్నాయి, ఇటు చెట్లు ఉన్నాయి, మధ్యలో ఎండ పడతా ఉంటుంది, నీడ పడతా ఉంటుంది, వాన పడతా ఉంటుంది, చల్లదనం ఉంటుంది. ఎంత ఎర్రని ఎండాకాలం అయినా సరే, 45 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చినా సరే ఇక్కడ 30 దాటదండి, చల్లగా ఉంటుంది, చల్లటి వాతావరణం. ఈ వాతావరణం వండిన బట్టి ఈ చెట్లు ఇంత నదర నదరగా పెరుగుతున్నాయండి. ఇది వండర్ఫుల్గా పెరుగుతుంది, అద్భుతం అనమాట. ఇంకొకసారి చూడండి, 4 నెలల వానకి ఈ పత్తి చూడండి ఎట్టపోయిందో, ఉరకెత్తిపోయిందండి. ఒక్కసారి అటు చూపించమ్మా పైనుంచి. మా పక్క పొలం బాలరాజు పొలం, బాలరాజు పొలం అండి ఇది. ఆ విధంగా చూడండి ఎంత బాగా పత్తి, గుడ్డి పత్తి వేసిపోయిందండి పాపం. గుడ్డి పత్తి వేసిపోయి మొత్తం ఉరక కొట్టిపోయింది, ఏం రాదు, మొత్తం కలిపి తింటా కూడా రాదు పాపం. 40-50 వేలు పెట్టి ఉంటాడు, ఏం రాదు. ఒక క్వింటాల్ వచ్చింది అంతే, మ్యాక్సిమం వచ్చినా కూడా దారుణంగా గుడ్డి పత్తి వేసిపోయింది, ఉరక కొట్టింది, దెబ్బతినిపోయింది. ఓకే, ఈ విధంగా సపరేట్ అట్మాస్ఫియర్ క్లియర్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఈ బోర్డర్ ఫెన్స్ అంటే ఊకే వదలకూడదండి. చూడండి ఎట్లా ఉంటాయి చూడండి, ఒక అరణ్యంలాగా ఉంటుంది. ఈ మహాగన్ చెట్ల దగ్గర నుంచి, మామిడి చెట్ల దగ్గర నుంచి, ఎర్ర చందనాలు, చందనాలు, కలిం చెట్లు, కరుండ కలిసి అంటాను, ఒక్క చెట్లు, జాజికాయ, జాపత్రి, మళ్ళా ఈ కోకోలు, యాపిల్స్, మన ఇది మన కాఫీలు, ఇట్లా ఒక ఫెన్సింగ్ ఏం చేస్తానంటే ఒట్టిగా వదలను నేను. ఒక మంచి అట్మాస్ఫియర్ దాని పక్కన క్రియేట్ చేసి రకరకాలైన సెన్సిటివ్ ప్లాంట్స్ పెడతాను అనమాట. మీరు కూడా అలాగే చేయండి రైతు సోదరులారా. నేను ఒక్కడే కాదు, నేను ఎందుకు నా వీడియోలు నేను చెప్తానంటే, నేను చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మీ అందరూ కూడా చేసి సక్సెస్ అవుతారనే ఆలోచనతో నేను చెప్తా ఉంటాను. నేను మీరు చెయ్యాలా, చేస్తేనే, ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా చేస్తేనే మీకు ఫలితాలు దక్కుతాయండి. బుక్లో చదువుకుని వెళ్తుంటే కాదండి. ఇప్పుడు మన అగ్రికల్చర్ సైన్సెస్ అన్ని బుక్లో చదువుకొస్తారు, ఏజీబీఎస్సీలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు, రీసెర్చ్ అని చదువుకుని వాళ్ళు ప్రాక్టికాలిటీ కన్నా కూడా ఎక్కువ థియరిటికల్గా వస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇట్లా చెయ్యాలా, నేనైతే మాత్రం నేనేం చదువుకోలేదండి, అగ్రికల్చర్ సైన్స్ చదవలేదు, ఓన్లీ పీజీ డిస్కంటిన్యూ, ఎంకామ్ డిస్కంటిన్యూ చేసినోడు నేను భోపాల్ విదేశీ యూనివర్సిటీ నుంచి చేసుకొచ్చి నేను ఇవాళ అగ్రికల్చర్లో నేను నాకు ఓన్గా నేను ప్రయోగాలు చేస్తాను. చెప్పాక చిన్నప్పటి నుంచి పొలం వెళ్ళాను నేను కాబట్టి నేనే తొలను చూడండి.
ఎట్లా శీతాకోక చిలుకలు వండర్ఫుల్గా వస్తూ ఉంటాయి. నేను ప్రాక్టికల్గా చేస్తానండి, ఏదైనా సరే నమ్ముతా. నేను చెట్టు పెట్టి కాపిస్తేనే చెప్తాను. నేను 120-130 రకాల చెట్లు ఉంటాయి నాగర్పల్ల చెట్లు, కాసిన చెట్టే నేను చెప్తాను. ఇవాళ కాఫీ కాసిందన్న, ప్రత్యేకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి, కాఫీ కాయించుకోండి. మీరు కూడా కాఫీ డెఫినెట్గా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే తెలంగాణలో కూడా పండిద్ది. మన తెలంగాణలో కాఫీ లేదండి, ఫస్ట్ టైం మనమే కాయించాం కాఫీ గింజలు. ఓకేనా? ఇదంతా ఈ విధంగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలా. చూడండి వండర్ఫుల్ అట్మాస్ఫియర్ అనమాట. చూడండి ఎంత బాగుంటుందో చూడండి, అసలు చూడండి ఎర్రచందనం చూడండి ఎట్లా వచ్చేసింది బోర్డులోదే మళ్ళా. చూడండి వండర్ఫుల్గా వచ్చేసింది. ఆ ఒక్క చూడండి, ఆ ఒక్క చెట్టు కానీ ఇది కానీ, ఆ పక్కన మామిడి కానీ, ఇది కోకోలు, ఎన్ని కోకోలు. ఇది నా దగ్గర ఎక్కడ తెగులు ఉండదండి. ఈ ఒక్క కోకోకు మాత్రం జల్లెడు పురుగు వచ్చింది. ఈ కోకో ఒక్కదానికే జల్లెడు పురుగు వచ్చింది. ఇంకా ఎక్కడ నాకు తెగులు అనేది నా తోటలో ఎక్కడా కనపడలేదు. ఇది ఎందుకనో ఇది ఒక్కదానికే నేను కానీ వదిలేసా. అయినా సరే వదిలేసినా కూడా చూడండి ఇదిగో పోయింది. ఇప్పుడు మెల్లగా ఇప్పుడు ఈ తేటాకు వస్తుందంటే ఈ పురుగు తగ్గుతున్నట్టు అనమాట. మన వానలు ఉన్నంతకాలం వచ్చింది అది. ఓకే, ఇది ఒక్కదానికే నాకు జల్లెడు పురుగు కనపడింది. నాకు ఎక్కడ నా తోటలో ఎక్కడ పురుగు లేదు, అందుకని కషాయం కూడా కొట్టలేదు. దీనికి కొద్దిగా ఈటి కొద్ది కషాయాలు కొట్టుకోండి అమ్మా. ఓకే, ఈ విధంగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలండి. చూడండి ఇక్కడ ఎన్ని రకాలైన, ఇది నట్మ్యాగ్, ఇది నట్మ్యాగ్. నట్మ్యాగ్ అంటే జాజికాయ, జాజికాయ జాపత్రి. చూడండి ఫినిషింగ్ ఎట్లుంటుందో ఇట్లా. ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలండి. ఇది చూడండి అకేషియా ఉంది, మ్యాంజియం ఉంది, గంగరా ఉంది, తెల్ల మధ్య ఉంది, రోజు వుడ్ ఉంది, అకేషియా ఉంది, మహాగన్ ఉంది. ఇవన్నీ రకరకాలైన చెట్లు ఉంటాయండి ఇక్కడ. ఈ చెట్లన్నీ నేను ఈ విధంగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వీటి మధ్య ఈ సుగంధ ద్రవ్యాలు కానీ యాపిల్స్ కానీ ఇట్లాంటివన్నీ నేను పెంచుతూ ఉంటాను అనమాట. ఓకే రైస్ సోదరులారా, నేనే కాదండి మీరు కూడా బాగా పెంచాలా, మీరు కూడా పెంచాలా. నేను ఒక్కడిని పెంచుకుంటే నేను పెంచే అనుకుంటే తృప్తి కాదు. మీరు కూడా ప్రయోగాలు చేయండి. ఎక్కడైనా ఇట్లాంటి వాతావరణం దొరికితే మీ తోటల్లో హార్టికల్చర్ క్రాప్స్లో ఇట్లాంటి పెట్టుకోండి. ఆ మొక్క తీసుకొచ్చి పెట్టండి. పెట్టందే కాయదండి, పెట్టందే కాయదు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎవరన్నా కాఫీ పెట్టారా మా నాటల్లో? నేను అనకూడదు. మనోహర్ రావు సార్ నాకు బాగా క్లోజు, నాకు బాగా దగ్గర. మా డైరెక్టర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉంటారు, వారికి తెలుసు. ఎందుకంటే వాడు ఎక్కడ పెట్టట్లేదు వాళ్ళు. మనం అన్నీ పెట్టుకుని ప్రాక్టికల్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను నేను. కాబట్టి మీరందరూ, మీరు కూడా రైతు సోదరులారా, ఒకళ్ళు మనకు చెప్పొద్దండి మనకి ఏం అక్కర్లేదు. మనమే ఎక్కడ మొక్కలు దొరికితే వెరైటీ మొక్కలు ఒక ప్రత్యేకమైన వాతావరణం క్రియేట్ చేసుకుని ఎండలో బతుకుతాయా, ఈ నీళ్ళలో బతుకుతాయా, సీడ్ నుంచి వస్తాయా, కటింగ్స్ నుంచి వస్తాయా, ఎయిర్ లైనింగ్స్ నుంచి వస్తాయా, ప్రాపగేషన్ ఎట్లా చేస్తే చెట్లు వస్తాయి అనేది బాగా గమనించండి. గమనించి లేదా మా వీడియోలు చూడండి, పాదకసారి వీడియోలు చూడండి. ప్రకృతి వ్యవసాయంలో వీటిలో చూస్తే మీకు నాలెడ్జ్ ఉంటుంది. మీరు చక్కగా మీరు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను కాకపోతే ఈ నానా బాధపడ్డా కొన్ని దశాబ్దాల తర్వాత తిప్పలబడి ప్రాక్టికల్గా చేసుకొస్తే ఇదిగో ఈ నాలెడ్జ్ ఇప్పుడు వచ్చింది, ప్రాక్టికల్గా చేయగలుగుతున్నాను. మీరు ఈజీ అన్ని వీడియోలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఎలా చేయాలో ఎలా బతికించాలో అన్ని వీడియోల ద్వారా చెప్పా. పెట్టేసేయండి, మీరు కూడా పెట్టుకోండి. ఎక్కడ కాఫీ కింద చెట్లు దొరికితే తీసుకొచ్చి ఇట్లాంటి వాతావరణంలో పెట్టుకోండి, మీకు కూడా కాస్తాయి. హరిబాబు కాస్తే మీకు ఎందుకు గాయవండి? నాకు కోకో కాస్తే మీకు గాయదా? నాకు అవకాడలు కాస్తే మీకు గాయవా? కానీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలండి. డైరెక్ట్ ఎండగా పెడితే రాదండి. నేను అగర్వుడ్లు కూడా పెట్టా, వెస్ట్రన్ ఘాట్స్లో ఉండి అగర్వుడ్, అది ఎప్పుడు ఎక్కడా బతకదు. వైట్ వుడ్ అంటారు దాన్ని, సెంటెడ్ వుడ్. అగర్వుడ్లు కూడా పెట్టాను నేను 100. కాబట్టి ఇట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి, రకరకాల మొక్కలు పెట్టండి. మళ్ళీ చెప్తున్నానండి, మీరు హరిబాబు వార్జీ ఫార్మింగ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి ఇలాంటి వీడియోలు, రకరకాలైన పంటల వీడియోలు, ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలన్నా వీటన్నిటి గురించి ఉంటుంది. నేను ఇంకొక గర్వంగా చెప్పగలుగుతాను, మన తోట వీడియోలు పాలేకర్ సార్ కూడా చూస్తున్నారు, గమనించే నేను. ఎందుకంటే వారు వాట్సాప్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను వీడియో ప్రతి వీడియో వారు కూడా పంపిస్తున్నాను. వారు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, నా కామెంట్ కూడా మంచి అప్రిషియేషన్ కామెంట్ కూడా చేశారు నాకు. కాబట్టి మీరందరూ మీరు కూడా ఫాలో అవ్వండి, మీరు కూడా పెట్టండి. మీరు కూడా ఇదిగో ఈ ఒక్క చెట్లు, అరకనట్లని, అన్ని కోకోలని, ఈ జాజికాయలు ఇట్లాంటివి తెచ్చుకోండి. తెచ్చుకుని మీరు కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెట్టండి, సక్సెస్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మోనోక్రాప్ వద్దు రైస్ వదలారా, మళ్ళీ చెప్తున్నా లాస్ట్ మాట, మోనోక్రాప్ వదిలేయండి. మోనోక్రాప్ నమ్ముకున్నంతకాలం మనకు కష్టాలేని, మోనోక్రాప్ వదిలేయండి. ఇప్పుడు చూసారు కదా పక్కనే పత్తి, 4 ఎకరాలు పత్తి ఏం రాదు, 4 50 2 లక్షలు పోయినట్టే దానికి. అందుకని మోనోక్రాప్కి వెళ్తే అదే ప్రమాదం. ఇక్కడ ఏమవుతుందంటే మన దాంట్లో కూడా లాస్ అయింది, 400 బొప్పాయిలు పోయింది. పోతే పోయినాయి, ఇంత చెట్టు ఉంది, 115-120 రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి, ఇటు నుంచి తీసుకుందాం. బొప్పాయి పోతే పోయినాయి, ఏమైంది? 100-200 డ్రాగన్లు పోయినాయి, పోతే మనకేంటి? మస్తు పళ్ళ చెట్లు ఉన్నాయి. అదే మోనోక్రాప్కి వెళ్తే లాస్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా దీనికి దానికి తేడాది మోనోక్రాప్కి మల్టీక్రాప్కి. అగ్రికల్చర్ సైన్సెస్ మనకు చెప్పారు రైతు సోదరులారా, మీరు పెట్టుకుంటే వెళ్ళండి. హార్టికల్చర్ క్రాప్లో రకరకాలని చేయండి. వేస్తే ఒక మామిడి, ఒక జామ, ఒక నేరేడు టేస్కెళ్ళొద్దు, ఒక డ్రాగన్ టేస్కెళ్ళొద్దు, మల్టీక్రాప్కి వెళ్ళండి.
ఐదారు ఎకరాలు ఉంటే ఐదారు క్రాప్లు వేసుకోండి మీరు, అప్పుడే మీరు ఆదాయంలోకి వెళ్ళగలుగుతారు. ఓకేనండి, థ్యాంక్ యూ. హరిబాబు యూట్యూబ్ ఛానల్కి వార్జీ ఫార్మింగ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియో చూడగలుగుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.